తెలుగుదేశం పార్టీ జనసేనల పొత్తులో భాగంగా ఇంతకుముందు జనసేన కార్యకర్తల్ని నాయకుల్ని లైట్గా తీసుకున్నటువంటి తెలుగుదేశం నేతలు ఇప్పుడు వాళ్ళని కూడా వేదిక మీదకి పిలుస్తున్నారు, అట్లాగే సభలలో తగిన ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే సహజంగా ఇంటర్నల్ ఫైట్ ఉంటా ఉంటుంది లోకల్గా ఉండేటువంటి వాళ్ళ మనస్పర్ధల కారణంగా. ఇట్లాంటిదే ఇచ్చాపురంలో నిన్న జనసేన వాళ్ళు వస్తుంటే వాళ్ళని ఆపారు అంటూ సాక్షి వాళ్ళు రాసుకొచ్చారు. అయితే ఇక్కడ జనసేనని దూరం పెట్టడానికి తెలుగుదేశం అధినాయకత్వం సిద్ధంగా లేదు. నిన్న లోకేషు శ్రీకాకుళం సభ దగ్గర ఏదైతే రామ్మోహన్ నాయుడు తన పక్కన కూర్చుని ఉంటే, నువ్వు అవతలకి వెళ్ళి జనసేన తను నా పక్కన కూర్చొని అని ప్రత్యేకించి కేకేసి జనసేన నాయకుడిని, అంటే లోకేష్ మధ్యలో కూర్చున్నారు, లోకేష్కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వచ్చి రామ్మోహన్ నాయుడు కూర్చున్నారు, ఆ పక్కన జనసేన నాయకుడికి సీట్ ఇస్తే రామ్మోహన్ నాయుడిని అవతలకు పంపించి మరీ యువతలకు తీసుకొచ్చి కూర్చోబెట్టుకున్నారు లోకేష్. తద్వారా జనసేనకి తగు ప్రాధాన్యం ఉంటుందన్నటువంటి కోణాన్ని సరైన సంకేతాన్ని ఇచ్చారు లోకేష్.